గుంటూరు జిల్లా ప్రతిపాడు జెడ్పీ పాఠశాలలో జరిగిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి సుచరిత జిల్లా కలెక్టర్ సామ్యూల్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యా కానుక గురించి హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా జగనన్న విద్యా కానుకను ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ అమలు చేయబోతున్నారని మంత్రి సుచరిత తెలిపారు మధ్యాహ్న భోజన సమయంలో మంచి పౌష్టికాహారం అందించబడుతుందన్నారు విద్యకు సంబంధించి మెటీరియల్ రఫ్ బుక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ బ్యాగ్ స్కూల్ డ్రెస్ బెల్ట్ షూ ప్రతి ఒక్కరికి ఈ విద్యా కానుకలో అందజేశామని తెలియజేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క చిత్రపటానికి చక్కగా జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఎవరైనా ఒక మంచి పనిగనగా చేస్తే వారిని తలచుకొని వారు చేసినటువంటి పనిని ఇంకా పెంపొందించుకోవాలి అనేటువంటి ఒక చదువుకుంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మనగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ కష్టమైన నిష్ఠురమైన గాని ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నా గాని ఈ రోజు ఇంగ్లీష్ మీడియం కోసమని ప్రైవేట్ పాఠశాలలకు పంపేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దాదాపు 650 కోట్ల రూపాయలు వెచ్చించి 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ద్వారా కావాల్సినటువంటి స్కూల్ బ్యాగులు మరియు పాఠ్యపుస్తకాలు టెక్స్ట్ బుక్లు నోట్ బుక్లు మరియు వర్క్ బుక్లు అంతేకాకుండా 3 జతల యూనిఫామ్స్ స్కూల్ షూస్ 2 జతల సాక్సులు అవన్నీ కూడా ఒక కిట్ రూపంలో అందజేయడం జరుగుతూ ఉంది గతంలో చూస్తే మన రాష్ట్రంలో విద్యకు సంబంధించి దేశ అక్షరాస్యతలో మన రాష్ట్రం వెనుకబడి ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి కారణాలను వెదకకుండా మనకు విద్యార్థులు ఎందుకు చదువుకోలేకపోతున్నారు ప్రతి ఒక్కరూ విద్యకు ఎందుకు దూరం అవుతున్నారు అన్నటువంటి కారణాలను గౌరవ ముఖ్యమంత్రి గారు కూలంకషంగా పరిశీలించి విద్యా రంగంలో అనేకమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్రలో తనను కలిసినటువంటి ప్రతి తల్లికి కూడా చెప్పడం జరిగింది మీ బిడ్డను పాఠశాలకు పంపించండి వాళ్ళు చదివించేటువంటి బాధ్యతను తీసుకుంటారని ఈరోజు అమ్మఒడి ద్వారా మరి బిడ్డను చదివించే ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పాఠశాలలు ఏవైతే ఉన్నాయో పాఠశాలల్లో కనీసమైనటువంటి మౌలిక వసతులు కూడా లేకుండా కనీసం త్రాగునీరు కానీ వెళ్ళడానికి మరుగుదొడ్లు అలాగే కూర్చోవడానికి బెంచీలు కానివ్వండి లేదంటే కొన్ని పాఠశాలలు పైనుండి పెచ్చులుడు పడేటువంటి కండిషన్లో ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి మరి వాటిని అన్నింటినీ సమగుణంగా వాటిలో మార్పు తీసుకొస్తూ నాడు నేడు కార్యక్రమం ద్వారా మొదటి విడతగా ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 1100 పాఠశాలలకు 260 కోట్ల రూపాయలు వెచ్చించి వాటిని సమూలంగా మార్పులు చేయడం జరిగింది వాటిలో కావాల్సినటువంటి బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి ఫ్యాన్లు లైట్లు మరుగుదొడ్లు త్రాగునీరు అదేవిధంగా ప్రహరీ కానివ్వండి పాఠశాలల్లో ఉన్నటువంటి బెంచీలు కానివ్వండి గ్రీన్ బోర్డ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఇంగ్లీష్ ల్యాబ్లు ఇవన్నీ అదనపు తరగతి గదులు కావాలంటే ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది దాదాపు ఈ 2వ విడత కార్యక్రమం కూడా చేపట్టడం పోతూ ఉన్నారు 3 విడతల్లో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి పూర్తి స్థాయిలో నాడు నేడు కార్యక్రమం ద్వారా కావలసినటువంటి మౌలిక వసతులు మెరుగుపరచడం కూడా జరుగుతుంది అంతేకాకుండా మరి ఈరోజు పిల్లలు మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో దానిలో పూర్తిగా మార్పు చేసి ఈరోజు జగనన్న గోరుమూత కార్యక్రమం ద్వారా వాళ్ళ మెనూని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలించి సమూలంగా మార్పులు చేసి రూపొందించి ఈరోజు పిల్లలు ఇష్టంగా తినే విధంగా వాళ్లకు మంచి పౌష్టికాహారం అందే విధంగా జగనన్న గోరుముద్ద కూడా అందించడం జరుగుతూ ఉంది దాని ద్వారా పిల్లలు
మధ్యాహ్న భోజనంలో ఏదైతే ఉందో ఇదివరకు తినలేక వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉండేవి. ఈరోజు అలా కాకుండా చాలా ఇష్టంగా గోరుముద్ద లో ఉన్నటువంటి మెనూలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్లకు మంచి ఆరోగ్యాన్ని పౌష్టికతను అందించేటువంటి ఆహార పదార్థాలు. మరి ఇప్పుడున్నటువంటి కరోనా సమయంలో కూడా వాళ్ళు ప్రతి పాఠశాలలో విద్యార్థికి కూడా రావాల్సినటువంటి గుడ్లు కానివ్వండి, అదేవిధంగా రైస్ కానివ్వండి, చిక్కీలు కానివ్వండి పిల్లలకు అందించడం జరిగింది. మరి అంతేకాకుండా ఆన్లైన్ క్లాసులు ఏవైతే జరుగుతున్నాయో ఎక్కడా కూడా వెనుకబడకుండా పిల్లలకు చక్కగా విద్యాబోధన జరుగుతూ ఉంది. మనకు పిల్లలు చక్కగా చదువుకుంటే వాళ్ళు మన భవిష్యత్తు తీర్చిదిద్దినట్లయితే వాళ్ళు మన రాష్ట్రానికి సంపదల తయారవుతారు. కాబట్టి మనం వాళ్ళను చక్కగా చదివించాలి, వాళ్ళు రేపు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటినీ వినియోగించుకుని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలను ధైర్యంగా పాఠశాలకు పంపించండి. వాళ్ళను 1వ తరగతి నుండి ఉన్నత స్థాయి వరకు చదివించేటువంటి బాధ్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు. కాబట్టి మనకు జగనన్న విద్యాదీవెని కానివ్వండి, వసతి దీవెని కానివ్వండి, ఉన్నత చదువు చదువుకునే వాళ్లకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా గతంలో ఉన్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా దాదాపు 4000 కోట్లు చెల్లించి మరి ఈరోజు ఎక్కడా కూడా విద్యకు ఇబ్బంది లేకుండా చూస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు అండగా ఉంటారు. మీ పిల్లల్ని ధైర్యంతో భరోసాగా చదివించుకోమని చెప్పేసి తల్లిదండ్రులందరినీ కూడా కోరుతాం. మేడం మీరు విద్యార్థులు